సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి సరైన సమయానికి జీతాలు రావడం లేదని దాని మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అనంతరం గ్రామ వార్డు మెంబర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో వృధాగా ధనాన్ని ఖర్చు చేస్తుంది కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి మాత్రం సమయానికి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ग्राम पंचायती सिबंदी अंदर स्वच्छंद तम पन पे एंकं रूम ने वाले जीता रूम ने रेना रपन का रायन का पद्धे पद वरकू दादापू 24 अवर्स ड्यूटी वाले एंकंटे नईट वाटर प्रॉब्लम का इलेक्ट्रिसिटी प्रॉब्लम का एदना चमस्यूटे ताम मुझे ग्राम सैनिक राष्ट्रीय तरह बंगार तेलंगा बटबाजी केसीआर నేను గ్రామ పంచాయతీలో నేను సవాల్ చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే బంగారు తెలంగాణలో సంవత్సరానికి 1 కోటి రూపాయలు నీళ్ళు గ్రామ పంచాయతీకి ఇస్తానని చెప్పి పల్లె ప్రగతి 1 విడత 2 విడత 3 విడత 4 విడత అని చెప్పి ఈ రోజు ప్రజా ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి విధానాలైన దుస్థితికి ఈరోజు గ్రామ పంచాయతీకి చేరినాయి. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? గతంలో కూడా మీరు గెలిచిన మొదల్లో గ్రామజ్యోతి అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో ముందు కమిటీలు ఏంటి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తాము అభివృద్ధి చేసుకోండి ప్రతి ఇంటికి ప్రతి అభివృద్ధి పనికి ఏదైనా సరే 1 కోటి రూపాయలు మీ ఊరు మీరు అభివృద్ధి చేసుకోండి మా ఊరు కాదు కదా ఈ రోజు పిల్లం పుస్తలు అమ్మే స్థితికి ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు కానీ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఎవరు? ఈ కేసీఆర్ కాదా? చెట్ల కోసం గడ్డి కోసం దాని సాధ్యం తీర్చాలి అని దాదాపు 30 లక్షల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. తిరిగి అదే గడ్డి ఎలా ఉందో అలానే మొలుస్తుంది. వీళ్ళకి మాత్రం జీతాలు లేవు. ఈరోజు స్థితి ఏమంటున్నారంటే జీతాలు లేవు, స్వచ్ఛందంగా మీరు పనిచేసుకుంటుంది అంటున్నారు. యుద్ధం మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు గ్రామ పంచాయతీ ఇలా దివాలా తీసింది అంటే ఈరోజు నువ్వు పెట్టే పథకాలకు ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా దివాలా తీసిందని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సెక్రటరీ కోసం కలెక్టరేట్ ముట్టేసి ఎంపీడీ కార్యాలయం కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేనికి భయపడాల్సిన లేదు. నువ్వు సస్తవా జీతం ఇస్తావా ఒకటే మా ఒకటే లెక్క. రేపు ఏం పని లేదు మాకు. తింటాం వచ్చి గ్రామ పంచాయతీ కన్నా చూస్తాం. ఇదే కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం. కనుక నువ్వు ఖచ్చితంగా మాకు గ్రామ పంచాయతీకి మొదలు 3 లక్షల 20 వేల రూపాయలు మాకు గ్రాంట్ వచ్చేది ప్రతి నెల. కానీ దాన్ని తగ్గిస్తూ నువ్వు 2 లక్షల 70 వేల రూపాయలు చేసావు. 1 లక్ష 70 వేల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీ చేసావు. అంటే దాదాపు సగం డబ్బు నువ్వు తగ్గించినావు. ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు చేయని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం చెప్తుంది చెట్లు పెట్టుంది అదే ఇది చేయండి అని చెప్తుంది. మరి చేయడం వరకు మా పనే మా వర్గాల పని. మరి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మాకు ప్రభుత్వం కలిగి జరుగుతుంది. మరి బంగారు తెలంగాణ ఆడడం జరిగింది. కేసీఆర్ అందిపడం ఇండిపడం జరుగుతుంది కానీ ఈ వర్గాలకు మాత్రం పైసలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 1 లక్ష 70 వేలు వేయడం జరుగుతుంది. లేదంటే 70 వేలు సీసీ ఛార్జెస్ తీసుకున్నాం. మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి మా గ్రామ కొడకంచి గ్రామ సఫాయి వాళ్ళకు అతి తొందరగా డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పి నేను ఒక గ్రామ ఉప సర్పంచిగా కోరుకుంటాను.